వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జర్మనీ కాన్సల్ జనరల్ మైకేలా కుచ్లర్ చెప్పారు. విజ్ఞాన సమపార్జనలో భాగంగా వైద్య విద్యార్థుల పరస్పర మార్పిడి విద్యా పరిశోధనల్లో సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. గురువారం మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీతో ఆమె భేటీ అయ్యారు. కుచ్లర్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో భారత్ అందించిన సహాయానికి జర్మనీ రుణపడి ఉంటుందని అన్నారు. ఏపీలోనూ కోవిడ్ బాధితులకు వైద్యం అందించిన తీరును ప్రశంసించారు. యోగా ఆయుర్వేదం వంటి ప్రాచీన వైద్య విధానాలను తమ దేశంలో అమలు చేసేలా అక్కడి వైద్య సాంకేతికను ఏపీకి అందించేలా ఒప్పందాలకు ప్రతిపాదించారు. మంత్రి రజనీ మాట్లాడుతూ 16,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఏపీని హెల్త్ హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వైద్య పరికరాల తయారీలో మెడ్టెక్ జోన్ టాప్లో నిలుస్తుందని తెలిపారు. నాయుడు కావాల్సిన వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి మనుషులకు మంచి జరిగితే ఇక రాష్ట్రమంతా దేశమంతా మంచి జరిగిపోయినట్టు ఆయన ఆలోచన. ఇక పేద వర్గాలకు సంబంధించి, మరి ఇక్కడే ఉంటున్నటువంటి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి, ఈ జిల్లా సంబంధించినటువంటి పేదలకు వాళ్ళు అన్యాయమైనా పర్లేదు, కానీ ఆయన సొంత మనుషులు బాగుంటే బాగున్నట్టు ఆయనకు, మరి పేదలు బాగుంటే చంద్రబాబు నాయుడికి నాశనమని అనిపిస్తుంది. అంటే పేదల పట్ల చంద్రబాబు నాయుడికి ఎలాంటి దురాలోచన ఉంది? పేదలు బాగుపడితే ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారి నైజం మరొకసారి మనకు ప్రూవ్ అవుతూ ఉంది. నేను ఒకటే చెప్తాను, చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే ఒక రియల్ ఎస్టేట్ మాదిరిగా ఈ ప్రాంతాన్ని ఏదైతే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళ దురాలోచన చేశారో ఆ విధంగా కాకుండా ఒక మంచి ఆలోచన